నువ్వే చెప్పరా పావులా, 50 సీట్లు గెలిచే మొహమేనా నీకు? అబ్బే లేదు బాబు, అలా అనుకుంటే బీజేపీ కూడా లేదు కదా. అదే కదా నా బాధ, నీకు ముష్టి 20, ఆ బీజేపీకి 5 పడేద్దాం అనుకున్నా. నేను ప్యాకేజీ తీసుకొని సరే అన్నాగా, నువ్వు ఇంజనీరింగ్తో బీజేపీని ఒప్పించలేవా? అలా అనుకుని ఢిల్లీకి వెళ్ళి కోరి మరీ కొరుగు తెచ్చుకున్నా, ఇక నాకు మిగిలింది 100 సీట్లే. పోనీలే బాబు, బీజేపీ పుణ్యమా అని నాకు ఇంకో 30 సీట్లు పెరిగినాయి. మరి నా పరిస్థితి ఏంట్రా ఇలా తగలబడింది? అది మోడీ భార్యని తిరుపతిలో అమిత్ షా మీద రాళ్ళు ముందు ఆలోచించి ఉండాల్సింది. నేనైతే ప్యాకేజ్ కానీ అందులో అలా ఉండరుగా.